మార్చినంలో, మళ్ళీ రిపీట్ చేస్తాం, మార్చినంలో మనం విశాఖ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ వచ్చాయి. ఇది ఇంటర్పోల్, సిబిఐ కలిపి దాన్ని అక్కడ వాళ్ళు ట్రాక్ చేసి ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరిగింది. సంధ్యా ఎక్వాకి వచ్చాయని చెప్పి దాని మీద వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మా మీద మేము వచ్చి ఆ ప్రభుత్వం కాదు కాదు ఇది తెలుగుదేశం పార్టీ పెద్దలని ఆ తీరా మా చూస్తే ఫైనల్గా ఆ సంధ్యా ఎక్వా అది వచ్చి పురంధేశ్వరి గారి తాలూకా చుట్టాలని వాళ్ళ నీరెస్ట్ అండ్ డీరెస్ట్ ఆ ఫ్యామిలీస్ అని అది బయటకు వచ్చింది. అప్పుడు ఏమైంది, ఇప్పుడు వచ్చి ఏమైంది, మార్చి నెలలో వచ్చిన సిబిఐ, మార్చి నెలలో వచ్చిన ఇంటర్పోల్, గరుడ అనే ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగా జరిగిన ఈ విషయం ఇప్పుడు వచ్చి రాలే, ఆశ్చర్యంగా ఉందే, ఏంటి అయింది, ఏమిటి ఇందులో ఉన్న లోకం అయితే అడగచ్చు, మీరు ఎందుకండి దాన్ని పదే పదే అడుగుతాను. ఎస్ అడుగుతాను, ఈ ప్రాంతవాసిగా మా విశాఖపట్నం పోర్టులో ఇలాంటి సంస్కృతి డ్రగ్స్ ఇలాంటివి చేసే సంస్కృతి మాకు లేదు అనేది గాఢంగా నమ్మిన వ్యక్తిగా, ఏ ఒక్కరు చేసినా సరే అది క్షమించడానికి జ్ఞానంగా, అందుకు వాస్తవాలు బయట రావాలని అడుగుతున్నాను. ఇది అర్థం అవ్వట్లేదు. ఏంటి కాబట్టి ఇవాళ మళ్ళీ మీ ఇల్లు మీకు రిపీట్ చేస్తాను, దయచేసి దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీ తరపు నుంచి కూడా మీరు దాన్ని ఏం జరిగిందో అడగవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా ఔన్నత్యాన్ని కాపాడడానికి అది ప్రైవేట్ పరం కాకూడదని దయచేసి ప్రభుత్వంలో పెద్దలు మీ కూటమి నిస్వార్థంగా ఎక్కడ స్వార్థపూర్తులు లేకుండా దాన్ని ఆపే ప్రయత్నాలు చేయండి. ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం లే, అందుకే మా శత్రుత్వం మాకు తెలుసు, మా ఆయాంలో మీ ఏ రకంగా దాన్ని ఆపుకొచ్చాము. అదేవిధంగా సామాన్యులకు వచ్చి ధరలు అందుబాటులో లేకుండా నిత్యావసర సరుకులన్నీ ఆకాశం కనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి ఒక రివ్యూ చేసి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రభుత్వం ధరలు తగ్గించి లేకపోతే ఆ సరుకును పైనుంచి తెచ్చి మన రైతు బజార్లోనో లేకపోతే ఎక్కడ ఎఫీ షాప్లోనో పెట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టుగా